మీ ఐడియా కూడా వాడుకున్నాం సార్, రియల్ ఎస్టేట్ది. వెరీ గుడ్. శివోమం డెవలపర్స్ నా కంపెనీ సార్. మా ఫాదర్ గురువు సార్ నాకు, తన రియల్ ఎస్టేట్, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మీ ఐడియా మీ సార్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. శివోమం వెంకట్ గారు. సార్, చాలామంది వరకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా కాలేజ్ అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నారు, లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా కొంతమంది విదేశ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే మంచి రోజు అని చూసుకుంటూ ఉంటారు సార్. ఇటువంటి వాళ్ళు ఓన్లీ మంచి రోజు మాత్రమే చూసుకుంటే బెటర్ అంటారా, లేదా మంచి టైం కూడా చూసుకోవాలంటారా సార్? దీని గురించి వేదిక మహావాస్తు ఏం చెప్తాం? శివోమ్, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మనీ సూత్ర. సమయం, దీన్ని కాళ్ అని అంటారు. కాళ్ అంటే కాలం. కాలము అన్నిటికీ సమాధానం చెప్తుందని వేదాల్లో కూడా ఉంది. మనం చాలా వరకు ఎన్ని ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా టైం మనకు ఓపిక పట్టు, టైం వస్తుంది అని చెప్తారు. ఏమంటారు? టైం వస్తుంది, ఓపిక పట్టు, వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అంటారు. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాడ్ టైం, బాగలేదు టైం అని అంటారు. ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు అబ్బా సూపర్ ఉందిరా టైం, ఏం టైం ఉంది అనేది అని చెప్తారు. ప్లస్ అలాగే మన యాటిట్యూడ్లో కూడా మంచి టైమింగ్ ఉంది అని అంటారు. అంటే ఏంటి టైం అనేది చూసుకుంటే మనము అన్నీ మనం తెచ్చుకోవచ్చు, డబ్బు కానీ ఐశ్వర్యం కానీ ఏదన్నా కూడా. కానీ ఒక్క కాలాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేం. వదిలిన బాణం, నోట్లోంచి బయటకు వచ్చిన మాట, పిస్టల్లోంచి వచ్చిన తూట, ఏదైనా ముందుకు వెళ్ళడం తప్ప మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు. అలాగే కాలం కదిలిపోవడం తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది అసాధ్యం దాదాపు. అంత విలువైంది కాలం. అంటే ఏంటిది, నిన్నటి గురించి చెబుతూ మీరు బాధపడారనుకోండి, మీరు ఈరోజు వేస్ట్ చేస్తున్నారు. గంట క్రితాన్ని చెబుతూ మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, ఈ 10 నిమిషాలు కూడా మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికి కూడా ప్రస్తుతం అనేది చాలా ఇంపార్టెంట్, టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా టైం మేనేజ్మెంట్ సరిగా తెలియక టైం మేనేజ్మెంట్తో ముడిపడి మనీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక అతను టైంకు ఇంపార్టెన్స్ ఇస్తూ కాలక్రమేణా ఒక మంచి అలవాటును అలవర్చుకున్నాడు అని అనుకుందాం. అంటే ప్రతి నెలకు 10,000 సంపాదించినా నేను 2,000 తీసేసి నా జీతం 8,000 అని అనుకుంటాను, 2,000 నేను పెట్టుబడి పెట్టుకోవడము లేకపోతే వాటిని చక్ర వడ్డీకి తిప్పుకుంటూ వెళ్ళడము చేస్తాను అని చెప్పేసి పెట్టుకున్నాడు అని అనుకుందాం. ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ ప్లస్ ఈ టైము అతన్ని లక్షాధికారిని చేస్తుంది. అని అంటే 2,000 రూపాయలు మీరు పక్కన పెట్టినంత మాత్రాన అది దానికి టర్న్ ఓవర్, దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కాబట్టి కాలము అన్నిటికంటే చాలా గొప్పది. అటువంటి కాలము, ఇందాక మీరు రోజులు అని అన్నారు, రోజు కాకుండా గంటలు కూడా ఉంటుంది అని అంటే నేను క్షణక్షణంకు కూడా ఆ టైం ఉంటుంది. అయితే మనకు అనుకూలం కోసం ఒక రోజును 24 గంటలుగా విభజించడం జరిగింది. అని అంటే రోజు అని అంటే పగలు రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది, ఒక పగలు ఒక రాత్రి. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, మొత్తం 24 గంటలను దీనిలోనే మనము మన వేదాల్లో పురాణాల్లో హోరా అన్నారు. అదే కాలక్రమేణా హవర్గా మారింది, హోరా అని చెప్పడం. కాబట్టి ఇది లెక్క కట్టిన తర్వాత వచ్చిన గంట అంటే 60 నిమిషాలు మనకు ఒక హోరాగా చెప్పడం జరిగింది. దీన్ని ప్రతి గంటకు కూడా హోరా అనేది మారుతూ వెళ్తుంది. అలా మారినప్పుడు ఆ హొరలో ఏ ప్లానెట్ అయితే లీడింగ్లో ఉంటుందో ఆ క్యారెక్టర్స్ ఆ గంటకు వస్తాయి. కాబట్టి రోజులో మనం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. అనేక రకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన పనికి ఒక హొర సెట్ అవుతుంది, ఒక రకమైన పనికి ఇంకొక హొర సెట్ అవ్వదు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికే ఇక్కడ హొరా చార్ట్, మనీ హొరా చార్ట్ అనేది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇదేదో మనం ఈరోజు కనుక్కున్నది కాదు, ఇది ఆల్రెడీ మనకు పురాణాల్లో వేదాల్లో విశ్వకర్మ గారు ముందే డిజైన్ చేసి పెట్టి ఉన్నది. ఆల్రెడీ సంఖ్యాశాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో ఇక్కడ డిజైన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఈ హోరా శాస్త్రము ఎలా మనము ఫాలో అవ్వాలి? మనము రోజువారీ పంచాంగం అని ఉంటుంది. పంచాంగం అని అంటే కరణము, తిథి, నక్షత్రం ఇవన్నీ చూస్తాం. వారము ఇవన్నీ కలిపితే, రోజు వారం ఇవన్నీ కలిపితే 5 రకాల పంచాంగం అని అంటే 5 రకాల అంగం కలిగినది. కాబట్టి ఈ పంచాంగానికి సంబంధం లేకుండా ఉంటుంది హోరా శాస్త్రము. ఎందుకనంటే 365 రోజుల్లో 24 గంటల్లో ఇది ఎక్కడ మారదు, అలాగే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలున్నా ఆ రోజుకు ఆ సంవత్సరం అదే ఉంటుంది.
కాబట్టి వాటితో వీటితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫాలో అయితే అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అది ఫాలో అయితే ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అలాగా ఈ హోరాజ్ శాస్త్రంలో మనము ఏం చెప్పుకుంటామంటే, రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, ఇది సీక్వెన్స్ అన్నట్టు. రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, ఇవి ఎన్నొచ్చాయి ఈడ? 7 వచ్చాయి. కానీ మనకు ఒకరోజుకేంటి 24 గంటలు, నేను చెప్పింది 7 అవర్స్, మరి 8 అవరు మళ్ళీ ఫస్ట్ది స్టార్ట్ అవుతుంది. ఓకే, రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, కుజ అవ్వగానే మళ్ళీ రవితో మొదలవుతుంది. ఇది ఎక్కడ క్యాల్కులేషన్ మొదలు పెడతారు అని అంటే, ఏ హొరతో ఆ రోజు ఏ రోజు ఉంటుందో ఆ రోజు పేరుతో వచ్చేది ఆ హొర. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆదివారం అనకూడదు, రవివారం అనాలి యాక్చువల్గా అయితే, సండే రవివారము భానువారం అనాలి, ఇంకా కరెక్ట్ ఉంటాయి. భానుడు అని అంటే సూర్యుడు అని అర్థం. కాబట్టి ఈ రవివారము అనే దాంట్లో రవి హొరత మొదలవుతుంది 6 to 7, 7 to 8, అట్లా 1 to 1 hour ఒక్కొక్క హొర. అలాగే మనము సోమవారం వచ్చిందనుకోండి, సోమవారం అని అంటే సోముడు అని అంటే ఇక్కడ మూన్ చంద్రుడు, కాబట్టి రవి శుక్ర బుధ చంద్ర అన్నాం కదా, చంద్ర నుంచి మొదలవుతుంది సోమవారం. అలాగే మూడవది వస్తే మంగళవారము, దీన్నే కుజవారం అని చెప్తాం. కాబట్టి రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, కుజుంతో మొదలవుతుంది. అలాగే ఆది సోమ మంగళ అయిపోయింది, బుధవారము బుధుడితో మొదలవుతుంది, గురువారము గురువుతో మొదలవుతుంది, శుక్రవారము శుక్ర ప్లానెట్తో మొదలవుతుంది, శనివారము సాటర్న్ శని ప్లానెట్తో మొదలవుతుంది. కాబట్టి ఆ ప్లానెట్ పేరుతో మొదలు పెట్టుకొని 24 గంటల వరకు క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఈ హోరా చార్ట్ను మీరు ఇంటి దగ్గర డిజైన్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసుకోలేని వాళ్లకు మనం ఈ హోరా చార్ట్ వేసిస్తామన్నట్టు. అలాగే వీటితో పాటు మనీ మెడిటేషన్ చార్టు, హోరా చార్టు, ఈ రెండు కలిపి పంపించడం జరుగుతుంది. ఇక్కడ పవర్ మెడిటేషన్ చార్ట్ను మనము ఉత్తరం దిక్కుకు మనము అతికించుకొని మధ్యలో ఉన్నటువంటి యెల్లో డాట్ను మనం చూస్తూ అక్కడ 30 మినిట్స్ వరకు మెడిటేషన్ చేసినట్లయితే అది కాస్త మనీ మెడిటేషన్ అవుతుంది. ఈ హోరా చార్ట్ మనం చెప్పుకున్నాం ఇప్పుడు, రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, ఇది హోరా సీక్వెన్స్ అన్నట్టు. అయితే ఏ గంటకు ఏ పని చేయాలి అనేది మనకు ఆ హోరా అనేది చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క రోజు ఏ రోజు ఆ హోరాతో మొదలవుతుందో చెప్పుకున్నాం, ఏ గంటలో ఏ హోర వస్తుందో కూడా చెప్పుకున్నాం, దాన్ని బట్టి మనం పనులు చేసుకుంటూ వెళ్ళవచ్చు. అయితే ఒక్కొక్క ప్లానెట్కు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శుక్ర హోర అన్నాం, ఎందుకు శుక్రుడినే సెలెక్ట్ చేసుకుందామని అంటే మన ఫేవరెట్, మనకు కాదు నీకు మాకు మనందరికీ కూడా ఒక ఫేవరెట్, ఎందుకంటే శుక్రుడు అనగానే మనీ. అవును, కాబట్టి ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బు వచ్చిందనుకోండి అన్నీ ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, ప్రేమ పరిగెత్తుకొస్తుంది, బంధువులు పరిగెత్తుకొస్తారు, అందరూ పరిగెత్తుకొస్తారు. సో ఈ శుక్రహొర శుక్రవారము శుక్రహొరతో మొదలవుతుంది అని చెప్పారు అని అంటే 6, 7 శుక్రహొర వస్తుంది. మనం చెప్పుకున్న సీక్వెన్స్ ఏంది, రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ, శుక్ర తర్వాత మళ్ళీ బుధహొర 7 to 8 బుధహొర వస్తుంది. తర్వాత ఈ రకంగా ఈ సీక్వెన్స్తో టైం ఉంటుంది కాబట్టి శుక్రహొర ఉదయం 6, 7కి వస్తుంది, 7 సార్లు తర్వాత మళ్ళీ రిపీట్ అనుకున్నాం కదా, మళ్ళీ 1 to 2 వస్తుంది, మళ్ళీ సాయంత్రం 8 to 9 వస్తుంది, మళ్ళీ రాత్రికి కూడా అక్కడ ఈ శుక్రహోర అన్నది ఇక్కడ 3 to 4 కూడా వస్తుంది అర్ధరాత్రి. ఆ టైంలో మనం పడుకొని ఉంటాం కాబట్టి ఆ టైంలో మనము పనులు ఏమి చేయలేము, ఎందుకంటే నిద్రించి ఉంటాం కాబట్టి. కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న టైమింగ్స్ ఈ 3. ఈ 3 టైమ్స్లో ఏం చేసుకోవాలి శుక్రహోరలో, డబ్బుకు సంబంధించినవి మాట్లాడుకోవడం కానీ పేమెంట్స్ కానీ అవన్నీ శుక్రహోరలో చూసుకోవాలి. అంటే శుక్రుడు ఇక్కడ ధనానికి అధిపతి కాబట్టి ఆ టైంలో డబ్బులకు సంబంధించినవన్నీ చూసుకోవాలి. అలాగే పెళ్ళికి సంబంధించినవి కూడా చూసుకోవచ్చు, శుక్రుడు కూడా పెళ్ళికి కారకుడు. కాబట్టి ఈ రకంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు, అకౌంట్లోకి డబ్బులు రావడం, అకౌంట్ క్యాల్కులేట్ చేసుకోవడం, ఈవెన్ క్యాల్కులేషన్స్, అకౌంట్స్ చూసుకోవడం ఎంత డబ్బు ఉన్నాయి, తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎంత డబ్బు కావాలి, రైట్, ఆ రకంగా డబ్బుకు సంబంధించిన ఏ పనైనా, లోన్ ఉంది లోన్కు ఎంత డబ్బు కావాలని క్యాల్కులేషన్స్, ఈ రకంగా శుక్రుడితో ఆ టైంలో ఆ వర్క్స్ మనం చూసుకోవచ్చు. అలాగే రెండవది ఏం చెప్పుకున్నాం మనము, పర్సనల్ ఇష్యూస్ అని అంటే మ్యారేజ్కి సంబంధించినవి ఆ టైంలో చూసుకోవచ్చు. శుక్రవారం శుక్రహోరలో మనము శుక్రుడికి సంబంధించినది అంటే డబ్బుకు సంబంధించిన ఆలోచనలే పెట్టుకోవాలి, కాబట్టి ఆ రకంగా చూసుకోవచ్చు. మరి రెగ్యులర్గా మిగతా రోజుల్లో కూడా శుక్రహోర వస్తుంది కాబట్టి ఆ టైంలో అని అంటే ఆ టైంలో కూడా చేసుకోవచ్చు, కానీ ఈ శుక్రవారం శుక్రహోరకు ఉన్నంత ఎనర్జీ వేరే రోజుల్లో శుక్రహోరకు ఉండదు, రైట్.
ఎందుకంటే శుక్రవారం శుక్రహారాలు అంటే సొంత ఇంట్లో ఉంటాడు శుక్రుడు. అవును. కాబట్టి ఆయనకు సంబంధించిన స్పెసిఫిక్ టైంలో ఉంటే మనకు పని జరిగిపోతుంది, లేకపోతే అప్లికేషన్ ఇంకొకరు పెట్టి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క హోరకు ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఉంటుందండి. ఈ రకంగా ఈ మనీ హోరా చార్ట్లో మనం ఇవి స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. బుధ శని హోరలు ఏవైతే ఉంటుందాయో ఆ హోరలో ఏ పని చేయకూడదు ఉండడం మంచిది. శని హోర ఉదాహరణకు శుక్రహోరలో డబ్బులు చూసుకొని చెప్పాను. మీరు వెళ్ళేసి శని హోరలో డబ్బులు వర్క్ చేసుకున్నారు, ఒక 10 లక్షలు ఎవరికైనా అప్పుగా ఇచ్చి రాసి పెట్టుకున్నారు. అది ఎంత కాంప్లికేట్ అవుతుందనంటే, ఇచ్చిన 10 లక్షలు రాకపోగా ఎదురు ఇంకొక 2-3 లక్షలు పెట్టేసి దండం పెట్టుకుని ఆ కేసు నుంచి బయటపడాల్సి వస్తుంది. అని అంటే మీరు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఓకే. కాబట్టి మనం పెట్టిన పర్పస్ ఏంటి? డబ్బులు వచ్చింది మనకు, ఆ డబ్బులు వడ్డీ క్రియేట్ చేసుకుని తల్లి పిల్ల రెండు కలిపి మనకు లంసంలో ఒక 15 లక్షల రూపంలో రావాలనేది మన కాన్సెప్ట్. అక్కడ 15 లక్షలు రాకపోగా 10 పోయి ఇంకా 2 లక్షలు చేతి నుంచి పెట్టి ఆ స్ట్రెస్ టెన్షన్లోంచి బయటపడాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ హోరా. కాబట్టి మనం ఆ హోరలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరైనా శని హోరలో పరిచయం అయ్యారనుకోండి, శని హోరలో పరిచయం అయిపోయి ఇలాగుంది ఒక ప్రాపర్టీ కానీ లేదా ఒక బిజినెస్ కానీ ఈ రకంగా ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, దాని అర్థం మీరు రెడీగా ఉండాలి డబ్బు పోగొట్టుకోవడానికి. ఎందుకనంటే పరిచయం అయిన టైం ఏంటి? శని హోర. ఏ టైంలో మీరు పరిచయం అవుతున్నారు అనే దాన్ని బట్టి, అంటే ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు, రిపీటెడ్గా ఫ్రెండ్స్కు రోజువారీ కాదు, కొత్త మనుషులు మీకు పరిచయమైన టైం ఫస్ట్ టైం అది మీరు కరెక్ట్గా చూసుకున్నారనుకోండి, గురు శుక్రహోరల్లో పరిచయమైన వాళ్ళు మీ ఎదుగుదలకు ఉపయోగపడతారు. బుధ శనిహోరల్లో పరిచయమైన వాళ్ళు మిమ్మల్ని కిందికి తీసుకెళ్తారు, అంటే మీకు నష్టం కలగజేస్తారు, ఆ రకంగా బాధలు కలగజేస్తారు. ఇది మీరు జాగ్రత్తగా మీరు హోరా చార్ట్ ఫాలో చేసుకున్నారనుకోండి, హవర్ యొక్క ఎనర్జీని తీసుకొని ఆ రోజును మీరు హ్యాపీ ఎండింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, చాలామంది వరకు ఏంటంటే బిజినెస్ టిప్స్ అని చెప్పేసి, మెడిటేషన్ క్లాసెస్ కోసం అని చెప్పేసి ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే మనీ మంత్ర క్లాసెస్ కోసం ఈ మంత్ ఏ డేట్లో ఎక్కడెక్కడ ఉండబోతుందని చెప్పేసి ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు సార్. అండ్ ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు దీని గురించి కొంచెం చెప్పండి. శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. డబ్బు ఎవరి సొత్తు కాదండి. ఇది ఎవరైతే డబ్బును ప్రేమిస్తారో, ఎవరైతే డబ్బును ఆకర్షిస్తారో వాళ్ళ దగ్గరికి వస్తుంది డబ్బు. కాబట్టి ఇక్కడ మనము మనీ సూత్ర క్లాసెస్ కండక్ట్ చేసే దాంట్లో డబ్బు అంటే ఏంటి, దాన్ని మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది మనము తయారు చేసినటువంటి ఈ మెడిటేషన్ చార్ట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మనము ఈ క్లాస్లో చెప్పబోతున్నాం. ఈ క్లాసు 23 అక్టోబర్ హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఉంటాయి, మీరు కింద నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఇక్కడ వేదిక మహావాస్తు ప్రతి ఇంటికి మనము సూచించే మార్పులు ఏంటి, ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలనంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు, అక్కడ ఉన్నటువంటి పరికరాలు, వాటితో పాటు బాత్రూమ్స్, కిచెన్, టాయిలెట్స్, ఇవన్నీ ఏ దిక్కుకుంటే అవి మంచి ఎనర్జీని కలగజేస్తాయి, ఏ దిక్కుకుంటే అవి మనకు నష్టాన్ని కలగజేస్తాయి అనేది మనము ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు 200 బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్లెట్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులోంచి ఎక్స్ట్రా మీరు బిజినెస్ క్రియేట్ చేసుకుని ఎక్స్ట్రా అమౌంట్ మీరు సంపాదించుకుని దాన్ని ఒక అసెట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు హౌ టు క్లియర్ డెబిట్స్, అప్పులు త్వరగా క్లియర్ చేసుకోవాలనంటే ఇక్కడ శుక్రుడికి 6 సూత్రాలు అన్నట్టు 6 సూత్రాలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎంత అప్పు ఉన్నా ఈ సూత్రాల ద్వారా తక్కువ సమయంలోనే అప్పును తీర్చుకోవచ్చు. ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నెంబర్లో కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే వీటితో పాటు మనము ఉచితంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక 1 అవర్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా ఈ ఫీల్డ్ని ఎంచుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ చేస్తూ అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ సబ్జెక్టు మనీ సూత్ర కానీ వేదిక మహావస్తువును కానీ ఎటువంటి టిప్స్ ఇస్తుంది, ఆ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఇంతవరకు మీరు సంపాదించిన దానికంటే ఇంకా ఎక్కువ సంపాదించాలా అనే ఆలోచన వాళ్ళ అందరూ కూడా ఈ ఫ్రీ సెషన్లో మీరు అటెండ్ చేయవచ్చు. వివరాలకు కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. శివ ఓం.